అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చూస్తున్న ప్రజాప్రతినిధులకి, పోలీస్ వారికి, అట్లా మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రభు, నేను డ్రైవర్ని. ఈరోజు కాకినాడ జిల్లా సామర్లకోట జాతీయ రహదారి బైపాస్ రోడ్డు, అది మండపేట సామర్లకోట నుంచి అనపర్తి వెళ్ళే దారి అది. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న పని సిటీలో ఎక్కడన్నా వాహనం, భారీ వాహనం నో ఎంట్రీ టైం దాటి లోనకి వెళ్తే కేసు రాయొచ్చు, అది ఎక్కడన్నా ఉండే పద్ధతి. కానీ బైపాస్ రోడ్లో, హైవేలో వారికి వాహనాలు పార్కింగ్ చేసిన వాహనాలు ఆపడం, ఫోటోలు తీయడం, ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, రాష్ట్ర రవాణా అంటే ఈ భారీ వాహనం అనేది రాష్ట్ర రవాణా కాదు, ఈ భారతదేశంలో రవాణా శాఖ అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. 45% ప్రభుత్వాన్ని నడిపించేది ఈ రవాణా అనేది, భారీ వాహనాలు మినిమం 45% నడిపిస్తుంది. ఇది చాలా విషయం మీరు గమనించాలి. ఎందుకంటే 45% నడిపిస్తుంది, ఏ రకంగా నడిపిస్తుందని మీరు అంటున్నారేమో. సంవత్సరానికి ఒక వాహనం వచ్చి ట్యాక్సుల పరంగా కానీ, టోల్గేట్లే కానీ ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేది, ఇన్సూరెన్స్లే కానీ, 6 లక్షల ఆదాయం ఇస్తుందండి. 6 లక్షల రూపాయలు ఆదాయం ఇస్తుంది. మీరు ఏ రకంగా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు ఈ రోజున. ఇప్పుడు ఒక గవర్నమెంటు, ఒక ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత ఒక బిల్లు ప్రభుత్వ కేంద్రంలో పెట్టింది, అది కాంట్రాక్ట్ పరంగా కాంట్రాక్టులకు ఇచ్చేస్తారు. అది ఒక 100 కోట్లో, 150 కోట్లో, 200 కోట్లు అవుతుంది ఇన్ని కిలోమీటర్లు రోడ్డు అని చెప్పి. దీని భారం ఎవరిమే తీసుకొచ్చి చేస్తున్నారండి, మా మీదే వేస్తారు. టోల్గేట్ల పరంగా వసూలు చేస్తారు మా దగ్గర, అది మేమే కడుతున్నాం కదా. ట్యాక్సులు, ఇన్సూరెన్సులు, అది ఇది వగేరా వగేరా అనుకుని మా నెత్తినేస్తున్నారు. ఒక వాహనమే దగ్గర దగ్గర 6 లక్షల రూపాయలు ఆదాయం ఇస్తుంది అని అన్నప్పుడు, రాష్ట్ర రవాణా కోసమే మనం మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఊర్లోని ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎంత కడుతుంది గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఆలోచన ఉందా అసలు? సరే, దేశానికి మిలిటరీ ఎంత ప్రాముఖ్యమో, రైతు కూడా అంతే ప్రాముఖ్యం, వాళ్ళతో పాటు రవాణా కూడా అంతే ప్రాముఖ్యం ఈ దేశాన్ని నడిపించడానికి. రైతు పంట పండించకపోతే ఏం తింటాం మనం? ఆ రైతు పంట పండించి రోడ్డు మీద తీసుకురావాలి. తీసుకొచ్చిన పంటని దాన్ని చేరవేసేవాడు ఈ వాహనం అనేది. ఆలోచన మీకు ఉంటుందండి, ఇంకెంత దోచుకుంటారు ఇలాగా? మరి దీన్ని దోచుకోవడమే, నేను నా భాషలో అయితే నేను దోచుకోవడమే అంటాను. ట్యాక్సుల పరంగా కడుతున్నాం ఒక వాహనం నడవాలంటే, ఇన్సూరెన్సులు, పొల్యూషన్ అని చెప్పి, అది అని వగేరా 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 అని చెప్పి ఇది కడుతున్నాం. అదీ కాక డ్రైవరు ఒక 100 కిలోమీటర్లో, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ రాత్రి అనగా పగలనగా కష్టపడి ఒక పార్కింగ్లో బండి పెట్టి పడుకుంటే అలిసిపోయి అక్కడికి వచ్చి ఫోటోలు తీయడం, ఫోటోలు తీసి చలనాలు, అది ఎవరిని ఎత్తిన పడుతుందండి? ఇదే విషయాన్ని ఓనర్కి అడిగామనుకో, ఓనర్ నాకేం సంబంధం అంటాడు ఓనర్ ఇక్కడ. కొందరు ఓనర్లు, కొందరు అని నేను అందరి కోసం మాట్లాడలే, కొందరు ఓనర్ల కోసం మాట్లాడుతున్నా. సార్ ఎందుకు ఫోటో తీశారని అంటే, సరే నేను ఫోటో తీసేస్తాను, డబ్బులు ఇవ్వి. అంటే ప్రభుత్వం మీకు జీతాలు ఇవ్వట్లేదా? గట్టిగా ప్రశ్నించేవాడు కానీ వచ్చాడు అనుకోండి, ప్రశ్నిస్తున్నాం పోలీసుల్ని, సార్ మీరు ఎందుకు ఫోటో తీస్తున్నారు, మేము పార్కింగ్ ప్లేస్లో పెట్టుకున్నాం, ఇది ఒక బండి రిపేర్ అయింది, మీ అడ్రస్ కనుక్కొని ఇక్కడ బండి పెట్టాం సార్ అని అంటే, అదంతా మాకు అనవసరమయ్యా, మా పై అధికారులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు అంటే ఏమనంటే, ఏమంటారు, ప్రభుత్వానికి ఆదాయం లేదంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం ఎత్తున్నాక మా రక్తం తాగేస్తారా, మా కిడ్నీలు అమ్ముకుంటారు, ఏమి అమ్ముకుంటారు, ఏం కావాలి చెప్పండి? లారీ లాభేమంటారా? రాష్ట్ర రవాణా లారీ ఒకసారి ఆగిందిరా అంటే ఒకటి ఆలోచించుకోవాలండి మీరందరూ.
కరోనా పరిస్థితుల్లోని ఇప్పటికీ మీరు చదువుతున్న పేపర్ మీ దాకా అందట్లేదు అని అంటే అన్ని రేట్లు పెరిగింది అంటే కరోనా టైంలోని భారీ వాహనాలు ఎక్కడ తిరగలేదండి సార్ ఒక రోజు కానీ మేము లారీలు ఆపితే ఉదాహరణ చెప్తున్నా మీరు వాడుకునే వంట నూనె బియ్యం ఇప్పుడు బియ్యం ఒక రైస్ ప్యాకెట్ ఖరీదు వచ్చి 1200 రూపాయలు ఉంది 1200 ఉంది 1000 క్వాలిటీ ప్రకారం ఉంది ఒక రోజు లారీ ఆపితే ఉదయానికి మీకు 50 రూపాయలు పెరుగుతుంది ఒక రోజు ఆపేస్తేనే ఉదయానికి 50 రూపాయలు పెరుగుతుంది అంటే కూరగాయలు నూనె వగేర వగేర ఏదైనా సరే నిత్యావసర సరుకులు జార వేసే విషయంలోని ఏదైనా సరే ఒక మనిషి వాడే వస్తువులు ఏదైనా తన అవసరానికి వాడే వస్తువు ఏదైనా కానీ లారీలోనే రావాలి సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఎంత ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన సామలకోటలోని సామలకోట బ్రిడ్జి దిగి నేను వస్తున్నప్పుడు పోలీసులు ఆపారు ఈ వాహనానికి నేను డ్రైవింగ్ చేస్తున్న వాహనానికి ఫోటోలు ఎక్కడ తీశారో ఎప్పుడు తీశారో ఏంటనేది మాకు తెలియదు ప్రభుత్వం ఆర్డర్ పై అధికారులు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందంట అప్పటికి వైసీపీ గవర్నమెంట్ కూడా ప్రభుత్వంలో లేదు ఇది ఈ టీడీపీ గవర్నమెంట్లో ఉన్న చలనాలు కూడా ఆ కేసులు కూడా ఇప్పుడు నాతో దగ్గర 5000 రూపాయలు ఫోన్పే ద్వారా కట్టించుకున్నారు సార్ ఎందుకు కట్టాలి సార్ దేనికి కట్టాలి మేము వాహనం కొనుక్కుని 2 రోజులే అవుతుంది సార్ వాహనం ఈ ఓనర్ ఈ వాహనం కొనిన తర్వాత నేను బండి నెంబర్ చెప్తాను సార్ AP37Y6689 ఇప్పుడు నేను వేసుకొచ్చిన లారీ పేరు లారీ నెంబర్ ఈ బండి ఓనర్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి 2 రోజులు అవుతుంది ఈ బండి ఓనర్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి 2 రోజులు అవుతుంది నిన్న మారినట్టుంది ఈ బండి ఓనర్ మీద సార్ వాహనం కొని 2 రోజులు అవుతుందని అంటే వాహనం కొనే ముందు బండి మీద ఏం కేసు ఉంది ఏంటో తెలుసుకోవాలి కదా అని అంటున్నారు వాహనం కొనేటప్పుడు ఇది ఏమైనా పెళ్లి చేస్తున్నామంటే ఒక ఆలు మొగలకి ఇద్దరికి ఏమైనా ఆడ మొగలకి పెళ్లి చేస్తున్నాం మేమేమన్నా ఆ అబ్బాయి మీద ఏమన్నా కేసులు ఉన్నాయా అమ్మాయి క్యారెక్టర్ మంచిది కదా అని చెప్పడానికి ఇది లారీ సార్ ఇది లారీ కొనేటప్పుడు లారీకి ఉన్న పార్ట్స్ బాగున్నాయా లేవా బండి ఫైల్ రికార్డ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఇది రోడ్డు మీద నడుస్తుందా లేదా దీనికి ఏం లోట్లు బాట్లు ఉన్నా చూస్తాం కానీ బండి మీద ఏ చనాలు ఉన్నాయి ఏ కేసులు ఉన్నాయని ఎంక్వైరీ చేస్తామా ఇలా ఎంక్వైరీ చేసుకుంటూ పోతే పోలీస్ స్టేషన్లో ఇన్ని పుస్తకాలు అవుతాయి ప్రతి చిన్నదానికి పెట్టుకోవాలంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి మీడియా కూడా అర్థం చేసుకోలేదు మీరు ఎంతసేపు వార్తలు తీసేటప్పుడు వార్తలో మనం ఒక ప్రెస్ మీట్కి వెళ్ళి వార్తలు కావాలి ఎంతసేపు రాజకీయ నాయకుల ద్వారా వీటిల కోసమే కూర్చోవడం కదా రోడ్డు మీద రండి మీరు కూడా ఒకసారి రోడ్డు మీదకి వచ్చి బాబు మీ లారీ వాళ్ళ పరిస్థితులు ఏంటి మీరు అంటే మీకు తెలియదు కాబట్టి మీకు ఎంతసేపు పొద్దున్నే అయితే రాజకీయ నాయకుల కోసం వార్తల మీద అంతా ఇక లారీ వాడు ఏం కష్టపడుతున్నాడు ఎండలో కష్టపడుతున్నాడు వానకి తడిసిపోయాడా చలికి వణిగిపోయాడా బిగిసిపోయాడా అనేది మీకు అనవసరం ఇది మీకు తెలియదు ఇంకో విషయం చెప్తున్నా మీరు రాసే పెన్ను వాడుతున్న పెన్ను కూడా అది మేము తీసుకొస్తేనే మీరు వాడే కళాన్ని కూడా మేము తీసుకొస్తేనే మీరు చదువుతున్న పేపర్లు మీరు ఒక వార్త సేకరించి దాన్ని వాట్సాప్లో ముద్రిస్తే అది పేపర్లో ముఖ్యమైన పత్రికల్లో ప్రింట్ అవ్వాలి అంటే ఆ పత్రిక రావాల్సిన పేపర్ అది మేము తీసుకొస్తాను ఈరోజు బాధగా ఉందండి ఎందుకంటే లారీ ఓనర్ల పరిస్థితి ఎట్లాగైపోయిందంటే లారీ డ్రైవర్ల పరిస్థితి ఇంతవరకు మీరు రైతుల ఆత్మహత్యలు లేకపోతే వేరే వేరే వ్యాపారాలు చేసుకున్న ఆత్మహత్యలే మీరు చూసింది కానీ ఇక్కడ మీకు తెలియకుండా ఎంతోమంది ఓనర్లు మనస్తాపనకు గురైపోయి అప్పులు కట్టలేక ఇన్సూరెన్స్ బండ్లకి ఫైనాన్సులు పెరిగిపోయి కరోనా పరిస్థితుల్లోని కట్టలేక చేయలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బాధ తట్టుకోలేక ఫైనాన్షియల్ బాధలు తట్టుకోలేక అలాగే లారీ డ్రైవర్ కూడా ఈ వృత్తి తప్పటి నుంచి వేరే వృత్తి చేతకాక కూలి పని చేస్తే కూలి పని చేయడం చేతకాక బండి తోళ్ళమే తన ఇది కాబట్టి ఆ పని తప్పటి నుంచి బరువులు మోసే పని చేతకాక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు భిక్షాటనం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్ పై అధికారులు కూడా మీరు గమనించాలండి ఏమనంటే ఇప్పుడు ఆ ఎస్ఐ ఏమంటాడు ఆ ఎస్ఐ గారి పేరు రామచంద్రయ్య గారు
గోపాలరావు గారు ఏదో పేరు ఉందండి, ట్రాఫిక్ ఎస్ఐ గారి పేరు సామర్లకోట. మాకు డిఎస్పీ గారు చెప్పి, డిఎస్పీ గారు ఐఆర్ ఆఫీసులు ఎందుకు చెప్తారు సార్? లారీ వాళ్ళ ద్వారా కేసులు రాయండి, బైకుల ద్వారా కేసులు రాయండి, ప్రభుత్వానికి ఆదాయం లేదు, మన జీతాలు రావని చెప్తారా? నిన్నటికి నిన్న, ఈరోజు ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలి, మీరు ఎంక్వైరీ చేయండి. మీడియా కాదు, ఇప్పుడు ఈ వీడియో చూసిన అధికారులు కూడా మీరు ఎంక్వైరీ చేయాలి. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన లేదు విశాఖపట్నంలో. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం పక్కన ఒక కిలోమీటర్ దూరంలోని కార్ షెడ్ సిగ్నల్ అని చెప్పి ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లోకి నేను వాటర్ బాటిల్ లోడ్ వేసుకుని వెళ్ళాను. నూజివీడ్ నుంచి వైజాగ్ నేను లోడ్ తీసుకుని వెళ్ళాను. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల దాకా నో ఎంట్రీ. ఎందుకంటే స్కూళ్ళకి వెళ్ళే టైము, ఉద్యోగాలకు వెళ్ళే టైము హడావుడికి ఉంటుంది కాబట్టి ఓకే. ఆ ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు పెట్టినందుకు పోలీసు వాళ్ళకి నేను అభినందనలు తెలుపుకుంటున్నానండి. ఈ పోలీస్ వ్యవస్థకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ విషయంలో మీకు నేను. కానీ 10 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటలగా వాహనాలు వెళ్ళిపోవచ్చు, భారీ వాహనాలు. వైజాగ్ సిటీ అనంతపురం జంక్షన్ నుంచి మళ్ళీ ఇటు అనకాపల్లికి రావచ్చు. ఒక కానిస్టేబుల్ గారు ఒకరు వచ్చారండి, అంటాడు ఆయన నాకు నిన్న ఈ టైంలో ఎవరు రమ్మన్నారని అన్నారు. సార్ 10 గంటల నుంచి నో ఎంట్రీ లేదు కదా, నో ఎంట్రీ తీశారు కదా సాయంత్రం 4 గంటల, ఎవడ చెప్పాడయ్యా నీకు అంటే? లేదు సార్. నోరు మీరా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? మేము చెప్తున్నాం కదా, మాకు తెలుసు కదా, 2000 రూపాయలు కట్టు, లేదంటే 500 ఏంటి? ప్రభుత్వం మీకు జీతాలు ఇవ్వట్లేదా? లారీ మీద పడి తిన్నామని మీకు ఏమైనా అధికారులు చెప్పారా? చెప్పండి, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. నిన్న సీఎం పోగ్రం లేదు, సీఎం పోగ్రం పేరు చెప్పిన ఎలాగ ఎన్నాళ్ళు బతుకుతారు? సీఎం పోగ్రం లేదు. నా బండి మీద ఎవరో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కేసు పెట్టాడంట ఉదయం 6 గంటలకి. నిన్న అది ఒక చిన్న టర్న్, అది ఆ టర్నింగ్ లోపల నేను ఊరు లోపలికి ఉన్నా. నేను ఆ రోడ్లోకి వాహనాలు కూడా రావు. ఎవరో నా బండి మీద కేసు పెట్టారంటే ప్రభుత్వ అధికారికి చెప్పినా, అంటే ప్రభుత్వ అధికారి వచ్చిన లారీ తీసి పక్కన పెట్టాలా? సార్ ఇది నిత్యావసర సరుకులు తీసుకెళ్ళే లారీ ఇది, ఆ రోడ్డు కాకపోతే ఇంకో రోడ్డు ఉంది అతని ఇంటికి వెళ్ళడానికి, ఏ పక్క నుంచి వెళ్ళొచ్చు కదా. అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఈ రోజున మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నేను అడిగిన ప్రశ్న. కానీ ఒకటి ఆలోచన పెట్టుకున్నాను సార్. సార్ మేము నడవాలి రోడ్డు మీద. మేము నడవాలి అంటే మాకు ఫ్రీగా ఉండాలి సార్. తాగి తోలితే కేసు రాసేయండి సార్, బొక్కలో పెట్టేయండి, మట్లు ఎరగ తీసేయండి. ఎందుకంటే అతను తాగి తోలడం వల్ల అతను చనిపోవచ్చు, అతను ఢీ కొట్టడం వల్ల ఎవరైనా చనిపోవచ్చు, ప్రాణానికి సంబంధించిన విషయం. చెక్ చేయండి, తాగి తోలితే కేసు పెట్టండి, జైలుకి వేసేయండి, కోర్టుకు పంపించేయండి, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వండి. లేదే ఎవరైనా పెద్ద అధికారులు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఫోన్ చేస్తే మాత్రం ఆ వాండర్కు 10 బళ్ళో 20 బళ్ళో ఉండుండి వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం వాళ్ళ బళ్ళు వదిలేస్తారు. సింగిల్ బండి వాండర్ బతకలండి, ఎక్కడ బతుకుతాడండి? అసలు ఏం చేస్తున్నారు? అసలు లంచం ఇస్తేనే ఉద్యోగం చేస్తారా? మొన్నటికి మొన్న నెల 8వ తారీఖున, మే 8వ తారీఖున చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది అందరికీ తెలిసిన విషయం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో, చోడవరం గ్రామంలోనే ఒక పోలీసు, ఒక కానిస్టేబుల్ గారు, ఒక ఎస్ఐ గారు నాకు దురుసుగా మాట్లాడారని చెప్పి స్పందనకి ఇన్ఫామ్ చేశాను. సార్ నన్ను స్పందన ఆఫీస్ పిలిపించి డిఎస్పీ గారు మాట్లాడి నాకు ఏం మర్యాద కావాలో, నేనేమైతే కోల్పోయినా అది నాకు ఇచ్చి పంపించారు. దానికి ఓకే, ఒప్పుకుంటాను సార్ నేను. ఎందుకంటే నేను ఏ మర్యాద అయితే అడిగినా మర్యాద నాకు ఇచ్చారు కాబట్టి ఒప్పుకుంటా. సార్ లంచం అనే మాట అంటే నేను ఒప్పుకోను సార్. లంచం మీకు ఎందుకు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి లంచం? నాకు లైసెన్స్ లేదా? నా ఒక్కడి కోసమే కాదు సార్, నేను ఎవరికోసం ఇదే ప్రశ్నిస్తాను. అందరు లారీ డ్రైవర్లు ఎవరైనా కానీ ఇవ్వాలంటే కానీ ఆ బండికి లారీ అతనికి లైసెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, పర్మిట్ ఉందా లేదా, పొల్యూషన్, అసలు పర్మిట్ పొల్యూషన్ అనే విషయమే మీకు తెలియదు. మీకు తెలియకుండా రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేస్తారు. ఎందుకంటే నేను కొంతమంది పోలీసు, కొంతమంది పోలీసు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వస్తున్నాను, వాళ్ళు ఎక్కడన్నా వాహనం నేను ఫైల్ తీసుకెళ్ళేసే తమ్ముడు పోలీసు అంటే ఏంటి, ఇన్సూరెన్స్ అంటే ఎక్కడ ఉంటుంది, పర్మిట్ అంటే ఏంటి,
ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది. అలాగే నేను అవమానించి మాట్లాడట్లేదండి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు ఎందుకు లంచం ఇవ్వాలి? ఇప్పుడు 5000 రూపాయలు ఈ బండి మీద చలానాలు ఉన్నాయి, నో ఎంట్రీ పార్కింగ్ అని. పార్కింగ్ అంటే సార్ వాహనం అనేది సమ్ ప్రాబ్లం ఏదన్నా వచ్చి ఆగిపోవచ్చు, దానికి ఏదో రిపేర్ పెట్టో లేదంటే తన అడ్రస్ కనుక్కోవడానికి అక్కడ ఆపడము, భోజనం చేయడానికి ఆపడం, ఒళ్ళు అలిసిపోయి బండి తోలలేని పరిస్థితిలోనే రోడ్డు పక్కన పెట్టుకుని పడుకోవడమే జరుగుద్ది. ఫస్ట్గా మీరు వచ్చి ముందు హెచ్చరించాల్సిన ఏంటి, బాబు నువ్వు ఇక్కడ ఎందుకు బండి పార్కింగ్ చేసావు, ఏమైనా డ్రైవర్ అక్కడ ఎందుకు పార్కింగ్ నువ్వు బాబు అనే పని లేదండి, ఏమైనా డ్రైవర్ అక్కడ మీరు ఎందుకు పార్కింగ్ చేశారు బండి, బండి తీసి పక్కన పెట్టు, ఇలా బండి పెట్టడం వల్ల ఎవరు వచ్చి గుద్దుకుని ఢీ కొట్టుకుని చనిపోతారు కదా, నీకు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి ఫ్యామిలీ ఉంది కదా అని మీరు చెప్పాలి. ఫోటో తీయడం, దాన్ని మొరగ పెట్టడం, సందర్భం వచ్చినప్పుడు రోడ్డు మీద బండి ఆపి జాతీయ రహదారిపై బండి ఆపే ఆ రైట్స్ మీకు ఎవరిచ్చారండి? ఒక ఆర్టీఓ చేయాల్సిన పని కూడా మీరే చేసేస్తున్నారు. ఆర్టీఓలు చేయట్లా, ఆర్టీఓలు డ్యూటీలు చేస్తున్నారు, ఏది ఓవర్లోడ్ విషయంలోనే వాళ్ళు పట్టుకుంటారు. అసలు మీకేం సంబంధం? మీరు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ చలానా ఈ చలాన చెప్పి ఇది ఎలాగుందంటే, ఇది ఒక చెరువులోని దిగిన తర్వాత ఆ చెరువులో జలగలు ఉంటాయి, జలగ పట్టుకుంటే వదలదంట, లంచం ఇచ్చిన. ఇప్పుడు ఎస్ఐ గారు ఏమంటారంటే, నాకు సామలకోట ట్రాఫిక్ ఎస్ఐ గారు, ఈ బండి మీద 5000 రూపాయలు చలనాలు ఉన్నాయమ్మా, కేసులు ఉన్నాయి, నో పార్కింగ్ అయ్యి ఇవ్వని, 1000 చెల్లిపో. కానిస్టేబుల్ గోవిందరాజు అండి, గోవిందరావు ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు, ఇంకో కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఇంకోటి మీరు ఆధారాలు లేవు అని అంటారేమో, ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు నా వాహనం ఆపినడం విజువల్స్ తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు మీకు వీడియోస్ పెడతానండి, చూడండి ఆ వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోలో ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, నా ముందు ఒక బైక్ వచ్చింది, ఆ బైక్ ఏమి హెల్మెట్ లేదు, కేసీఆర్ పంపించవచ్చు కదా, ఏమైనా హెల్మెట్ లేదు, రోడ్డు మీద పడితే నీ తలకాయ బగిలి చచ్చిపోతావు, నీకు ఆలోచన ఉందా, నేను నమ్ముకుని నీ భార్య పిల్లన్నారని చెప్పి ఆయన ఎవరో రెడ్డి గారు అంటే, ఆ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఈ పోలీస్ రెడ్డి గారు వదిలేశారు. ఎలా వదిలేస్తారండి అంటే, స్థానికులకి గౌరవం, బయట ఊరి నుంచి వచ్చిన గౌరవం లేదా సార్? ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, పెద్ద ఐఆర్ ఆఫీసర్ పేర్లు చెప్పుకుని మీరు బతకొద్దు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, డిఎస్పీ గారు ఆర్డర్ వేశారు, మా ఎస్పీ గారు ఆర్డర్ వేశారు, అందుకే మేము వదిలేసామంటున్నారు. స్థానికులను వదిలేస్తారా? వాళ్ళు ఆర్డర్ వేశారంటే మా మదర్ దోచుకుంటారా మీరు? సార్ ఒక్కొక్క నేను ఆంధ్రప్రదేశ్లో పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ లంచాలు తీసుకున్నారు, ఎక్కడెక్కడ బల్లాపు తీసుకున్నారని చెబితే మాత్రం మీరు ఎంక్వైరీ చేయాలి వాళ్ళ మీద. సార్ నేను 22 రాష్ట్రాలు తిరిగా, 22 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రం ఎక్కడా లేదు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది తెలంగాణ, కరీంనగర్ వరంగల్ ప్రాంతాల్లో తీసుకుంటారు. సరే ఆ స్టేట్ కోసం నాకు అనవసరం ఇతర స్టేట్లు కోసం. సరే మన ఇండియాలో బెస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే కేరళ. నో ఎంట్రీలో వస్తే బాబుని వీటి ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావు అని చెప్పి అడ్రస్ చెప్పి మరీ పంపిస్తారు. 22 రాష్ట్రాలు నేను తిరిగిన 22 రాష్ట్రాల్లో నెంబర్ 1 స్టేట్ అంటే అదే. సార్ ఇతర స్టేట్లలో చూసుకుంటే అడ్రస్ తెలియకపోతే అడ్రస్ చెప్తారు,